చదువుకోవలసిన వయసులో ఉన్న పిల్లలను పనికి పంపించడం నేరమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ కృష్ణతేజ్ అన్నారు. హుస్నాబాద్లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారతదేశంలో 30% మంది బడి ఈడు పిల్లలు బడికి వెళ్లకుండా పనులు చేస్తున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదికలో వెల్లడైందన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెట్టింపు ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తున్నట్లు కనబడితే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆడిస్తారు, చదువుతారు, చదివిస్తారు. ఆ అబ్బాయిని 15-16 సంవత్సరాలు వచ్చే వాళ్ళు కేర్ తీసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గరకు వాళ్ళు పంపిస్తారు. అసలు ఎప్పుడన్నా 1098 ఎప్పుడు ఫోన్ చేస్తారు చెప్పండి. ఎవరన్నా పిల్లలు అనాథలుగా ఉన్నా, లేబరర్స్గా పనిచేస్తున్నా ఉన్నా, మీ టీచర్స్తో చెప్పడం పాటు వాళ్ళతో చెప్పడం కాకుండా, మీ తల్లిదండ్రులు చెప్పడం కాకుండా ఈ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎక్కడన్నా వాళ్ళు తీసుకువెళ్తారు. సరేనా? మీరు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. కష్టాలు అందరికీ ఉంటాయి, అర్థం చేసుకోండి, బాగా చదువుకోండి. బయట బాల కార్మికులు అనేది ఒక్కొక్క అబ్బాయిని చదువుకోవాల్సిన వయసులో పని చేయించడమే చాలా నేరం. అలా సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేయండి, అవేర్నెస్ పెంచండి, బాగా చదువుకోండి, ఆడుకోండి.